ప్రణాళికాబద్ధంగా కూల్చడమే పనిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నారు. దానికే రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. అందులో భాగమే ఈ సమీకృత గురుకులాలు. మిత్రులారా, మొట్టమొదట ఈ మల్లు భట్టి విక్రమార్క గారి ప్రకటనలు కానీ, లేకపోతే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలు కానీ చూస్తుంటే వాళ్ళకి అసలు విద్యా వ్యవస్థ మీద ఏమాత్రం అవగాహన లేదని అనిపిస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ మీద వీళ్ళు అంటున్నారు, మరి అన్ని సామాజిక వర్గాలందరూ కూడా ఒకటే దగ్గర ఉండి చదువుకోవాలి, మరి రాజ్యాంగ ఫలాలను అందరూ అనుభవించాలి అని చెప్పి మేము సమీకృత గురుకులాలు పెడతాం అంటున్నారు. నేను ఇలా మల్లు భట్టి విక్రమార్క గారిని ఒక ప్రశ్న ఇస్తున్నా, రేవంత్ రెడ్డి గారిని కూడా. మీరు ఎప్పుడైనా గురుకుల పాఠశాలకు పోయినరా? అక్కడ అధికారులతో మాట్లాడినరా? అక్కడ విద్యార్థులతో మాట్లాడినరా? ఉపాధ్యాయులతో మాట్లాడినరా? అసలు ఆ గురుకులాలు పెట్టిన జీవోని ఎప్పుడైనా మీరు చూసినరా? చూడలేదు. చూస్తే మీరు ఈ సమీకృత గురుకులాలను తీసుకురారు. ప్రతి గురుకులానికి కూడా ఒక జీవో ఉంటుంది. ఆ జీవోలో విద్యార్థులు ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఏ నిష్పత్తిలో రావాలనేది స్పష్టంగా జీవోలో ఉంటుంది. ఎస్సీ గురుకులాలు అయితే 75% ఎస్సీలు, 25% మిగతా సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. అంటే ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు. బీసీ గురుకులాలు అయితే 70% మంది బీసీలు ఉంటారు, 30% మంది నాన్ బీసీలు ఉంటారు. మైనారిటీలు అయితే 70% మంది మైనారిటీలు ఉంటారు, 30% మంది నాన్ మైనారిటీలు ఉంటారు. ట్రైబల్ గురుకులాలు అయితే, ఆశ్రమ పాఠశాలలు అయితే 70% మంది ట్రైబల్స్ ఉంటారు, 30% మంది నాన్ ట్రైబల్స్ ఉంటారు. ఇంకా జనరల్ గురుకులాలు అయితే 50% జనరల్ కేటగిరీ, మిగతా 50% మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ అనుసరించి తీసుకుంటారు. మరి ఇది ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా, ఇవన్నీ అన్ని సామాజిక వర్గాలనే తీసుకొచ్చిన గురుకులాలు కదా. అసలు ఈ గురుకులాల నిర్మాణమే ఈ సామాజిక వర్గాలంటే ఒక దగ్గర పెట్టాలి. ఏవైతే పేద సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సంక్షేమ శాఖల ఆధీనంలోనే నడపాలని కదా గురుకులాలు పెట్టింది. మరి ఇలా మీరు కొత్తగా తీసుకొచ్చిన సమీకృత గురుకులాలు ఏంది? మీరు కొత్తగా తీసుకొచ్చిన సామాజిక సమీకరణం ఏంది? మీరు తీసుకొచ్చిన సామాజిక న్యాయం ఏంది? అది తెలంగాణ ప్రజలకు మీరు వివరించి చెప్పాలి. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత 30-40 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గురుకులాలు, మరి ముఖ్యంగా కేసీఆర్ గారి పాలనలో 123 అంటే 1023 సంఖ్యకు పోయిన గురుకులాలను మీరు కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం, లేకపోతే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు మీరు సమీకృత గురుకులాలు అంటున్నారు, అంటే ఇప్పుడు ఎస్సీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలనా మీ ఉద్దేశం ప్రకారం? బీసీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలనా? మైనారిటీ సంక్షేమ గురుకులాలు బంద్ కావాలనా? గిరిజన సంక్షేమ గురుకులాలు బంద్ కావాలనా? మరి ఏ గురుకులాలు ఉండాలో మీరు చెప్పండి. ఇవన్నీ సమీకృత గురుకులాలే కదా. ఇప్పుడు మీరు కొత్తగా చేసేది ఏమున్నది? దాని మీద మీరు స్పష్టత ఇవ్వడం లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో మరి ఒక్కొక్క గురుకులానికి 640 మంది విద్యార్థులు పెట్టి, ఆ 600ని బాయ్స్కు ఒక గురుకులం, గర్ల్స్కు ఒక గురుకులం, అట్లా 640 మంది విద్యార్థులను పెట్టి ఒక్కొక్క గురుకులానికి కనీసం అంటే 7 నుంచి 10 ఎకరాల భూమి కేటాయించి ఒక్కొక్క విద్యార్థి మీద దాదాపుగా 1 లక్ష రూపాయలు ఖర్చు చేసిన ఘనత మరి కేసీఆర్ గారి. ఇలా మీరేం చేస్తూ ఉన్నారు? అదేవిధంగా మండలానికి ఒక గురుకులాన్ని ఇచ్చిండు కేసీఆర్ గారు. నియోజకవర్గం అని మీరంటున్నారు, మండలానికి కూడా ఒక గురుకులాన్ని ఇచ్చారు. మండలంలో ఒక ఎస్సీ గురుకులమో, ఒక ఎస్టీ గురుకులమో, లేకపోతే ఒక బీసీ గురుకులమో, ఒక మైనారిటీ గురుకులం ఉంటుంది. ఇలా ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరు మీద మీరు మండలాల్లో ఉండే గురుకులాలన్నీ కూడా రద్దు చేసి నియోజకవర్గంలో ఒక దగ్గరికి తీసుకొస్తామంటే మరి ఆ మండల ప్రజలు ఏం కాను? ఎప్పుడన్నా ఆలోచించిందా? ఆ మండలాల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఏం కాను? ఇప్పటికే అన్ని సంక్షేమ శాఖల్లో చాలా గురుకులాలు కూడా వాళ్ళు ఆ మండలాల్లో భూమిని కూడా తీసుకున్నాయి బిల్డింగ్ కట్టాలని చెప్పేసి. ఇలా ఆ భూమి ఏమైపోతుంది? ఆ గురుకులాలకు రావాల్సిన పక్కా భవనం ఏమైపోతుంది? దాని మీద కూడా మీరు స్పష్టత ఇవ్వడం లేదు. అదేవిధంగా మరి ప్రతి గురుకులానికి 10 ఎకరాలు అని చెప్పి ఆనాడు మరి కేసీఆర్ గారు మరి డిసైడ్ చేసి గురుకులాలకు
అప్పుడు ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్ అలాట్ చేసి మరి గురుకులాలను నడిపిస్తే అన్నీ ఒకటేసారి కట్టలేము. అందుకొరకే మొదటి దశలో రెంటెడ్గా రెంటుకు తీసుకోవడం జరిగింది. రాబోయే నిదానంగా మైనారిటీ గురుకులాలు కట్టడం జరిగింది. తర్వాత ఒక్కొక్క గురుకులం కడతామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న మీరే బట్టి విక్రమార్క గారు అన్నారు, ఏమన్నారు, 1023 గురుకులాల్లో 662 గురుకులాలకు పక్కా భవనాలు లేవని నిన్నగాక మొన్న మీరు ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. మరి 662 గురుకులాలకు బడ్జెట్ శాంక్షన్ చేయండి కదా. ముందు కేసీఆర్ గారు స్థాపించిన 662 ఏవైతే 662 గురుకులాలు ఉన్నాయో వాటికి బడ్జెట్ శాంక్షన్ చేయండి, వాటికి పక్కా భవనాలు కట్టించండి. అవి కట్టించకుండా అవన్నీ కూడా రద్దు చేసి వాటన్ని తీసుకొచ్చి నియోజకవర్గంలో ఒక ప్లేస్లో మీరేమంటున్నారు, 2560 మంది విద్యార్థులకు 25 ఎకరాల భూమిలో మేము 25 కోట్లతో కడతామంటున్నారు. నాకు నిజంగా ఈ స్టేట్మెంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. మీరు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ పోండి, మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పోండి. మల్లు బట్టి విక్రమార్క గారు మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు అందరికీ కూడా ఒకటే మెస్ ఉన్నదా, ఒకటే హాస్టల్ ఉన్నదా? లేదు, స్కూల్కి ఒక హాస్టల్ ఉన్నది, అక్కడ స్కూల్కి ఒక డార్మెటరీ ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్కు సపరేట్ హాస్టల్ ఉన్నది, సపరేట్ డార్మెటరీ ఉన్నది, సపరేట్ డైనింగ్ హాల్ ఉన్నది. కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి సపరేట్ ఉన్నది, ఆర్ట్స్ కాలేజ్కు సపరేట్ ఉన్నది, సైన్స్ కాలేజ్కు కృష్ణవేణి బి హాస్టల్ ఉన్నది, సి హాస్టల్ ఉన్నది, ECH1 ECH2 అట్లా న్యూ పీజీ హాస్టల్, లేడీస్ హాస్టల్, రకరకాల హాస్టల్స్ సపరేట్గా ఉన్నవి. స్పోర్ట్స్ హాస్టల్కు వాళ్ళకి సపరేట్ డైనింగ్ హాల్ ఉన్నది. అందరినీ కలిపి 10,000 మంది విద్యార్థులు కలిపి ఒకటే డైనింగ్ హాల్ ఎక్కడైనా పెట్టంగా చూసినరా మీరు? ఎందుకు ఈ పిల్లలతో ఆడుకుంటున్నారు మీరు? పిల్లలు వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ చిల్డ్రన్ నాట్ చికెన్, దే ఆర్ నాట్ చికెన్. స్కూల్స్ ఆర్ నాట్ పౌల్ట్రీ ఫార్మ్స్, కోళ్ళ ఫాములు కావు పాఠశాలలు విద్యాలయాలు. 2560 మంది విద్యార్థులను ఒకటే చోట పెట్టి వాళ్ళందరికీ మీరు ఒకటే డైనింగ్ హాల్ పెట్టి వాటిని మెయింటైన్ చేయలేక ఉండే ఆ లంచ్ అవర్ ఎంతండి? 1 గంట ఇస్తారు లంచ్ అవర్. 1 గంటలో 2560 మంది విద్యార్థులు తినగలరా? మీరు ఇచ్చే 120 మంది టీచర్లు ఆజమాయిషి చేయగలరా వాళ్ళతోని? వీలవుతుంది అసలు? ఎట్లా వీలవుతుంది? పోలీ ఈవెన్ ఆర్మీ కంటోన్మెంట్లో కూడా వీలు కాదు, ఆ సైనిక్ స్కూళ్ళల్లో వీలు కాదు. ఇక్కడ మీరు కోరుకుంటే సైనిక్ స్కూల్ పోయి చూడండి, కలికిరి సైనిక్ స్కూల్ పోయి చూడండి ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడ కూడా వీలు కాదు. మరి ఇలా మీరు కొత్తగా ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? ఇది 2560 మంది విద్యార్థులను 25 ఎకరాల ప్లేస్లో పెడుతున్నారు. అదే 640 మంది విద్యార్థులకి 10 ఎకరాల భూమి ఆనాడు కేసీఆర్ గారు అలాట్ చేస్తే, ఇలా మీరు 2560 మంది విద్యార్థులకు మీరు 25 ఎకరాలు అలాట్ చేస్తారు, ఎట్లా సరిపోతుంది? ఇంకా మూడవది ఇంకొక విషయం ఏంటంటే, 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 640 మంది స్ట్రెంత్ ఉండే ఒక గురుకుల పాఠశాల కట్టడానికి ఆనాడు ఆయన బడ్జెట్ 10 కోట్లు, 2016లో బడ్జెట్ 20 కోట్లకు పెరిగింది 640 మంది విద్యార్థులకు. ఇలా 2560 మందికి మల్లు బట్టి విక్రమార్క గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, నిన్నగాక మొన్న 25 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారండి మీరు? 640 మందికి 20 కోట్లు అయితే 2560 మందికి 25 కోట్లలో ఏం కడతారు మీరు? ఒక అకాడమిక్ బ్లాక్ రాదు, ఒక అకాడమిక్ బ్లాక్ రాదు 25 కోట్లకు. మీరు ఎట్లా కడతారు, ఏ విధంగా కడతారు? ఇది కేవలం రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ లాగానే అనిపిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా ల్యాండ్ అక్వైర్ చేసినారు, మరి దాంట్లో దాని సంగతి ఏంది అది చెప్పాలి. అదేవిధంగా మిగతా గురుకుల పాఠశాల, మిగతా సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఆ సొసైటీస్ భవితవ్యం ఏంది? వాటిని రద్దు చేస్తారా? సంక్షేమ శాఖలన్నీ కూడా రద్దు చేస్తారా? సంక్షేమ భవన్ మూసేస్తారా? దీని మీద కూడా మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు నిజంగా సమీకృత గురుకులాలు అంటే, ఆల్రెడీ సమీకృత గురుకులాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి కదా, TREAS అని ఒక సొసైటీ ఉన్నది, దాని కింద 30 స్కూల్స్ ఉన్నాయి, దాని సంఖ్య పెంచండి. ఎవరు వద్దన్నారు? అది పెంచారంట. అది పెంచకుండా మీరు ఇంకా కొత్త స్కూల్స్ ఏవో తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గం తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతామని అంటున్నారు, అది తప్పు అని చెప్పేసి నేను ఇవాళ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారు ఈ సామాజిక సమస్యను, ఈ వెనుకబాటుతనాన్ని, ఈ నిచ్చెనబెట్ల సమాజంలో ఉండే ఈ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకునే మరి సామాజిక న్యాయం రావాలి, అందరు కూడా సమానంగా రావాలి అని చెప్పేసి ఆనాడు మరి గురుకులాల సంఖ్య పెంచి అత్యంత అద్భుతమైన మరి
విద్యను మరి ఆనాడు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. కానీ అదే విధంగా మరి జియో నెంబర్ 55 అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి నిరుద్యోగుల భర్తీలో అని చెప్పేసి జియో నెంబర్ 55 తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జియో నెంబర్ 29 తీసుకొచ్చి 55 రద్దు చేసింది. దాని మీద ఇంతవరకు టీజీపీఎస్సీ మాట్లాడడం లేదు, అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు. మరి అలాగే నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మరి మల్లు బట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మీరేమన్నారు, మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు 5,000 కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం 73 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన అన్నారు. ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు. ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే 55,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి 10 లక్షల మంది విద్యార్థులు, మరి 1,023 స్కూల్స్ అంటే కనీసం అంటే 4,000 కోట్ల బడ్జెట్ అవుతుంది. మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి, మరి విద్యార్థులందరూ అన్నం ఎక్కడి నుంచి తిన్నారు, ఈ విద్యార్థులు బట్టలు ఎక్కడి నుంచి చేసుకున్నారు, ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఎక్కడ, ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ విద్యార్థులకు మరి స్కూళ్ళకు రిపేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ డబ్బు నుంచి వచ్చినాయి, అవన్నీ డబ్బులు కావా? సో ఇంత ఘోరమైన అబద్ధం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం 73 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తారా? ఎట్లా తెలంగాణ పిల్లలకు ఎన్ని అబద్ధాలు చెప్తారు? ఒక ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు, మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు రోజు. అంతే అబద్ధాల ప్రచారం, అబద్ధాల ప్రచారం. ప్రజలను తప్పుదోవ పట్టించడమే మీరు చేసుకున్న, మీరు పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఆనాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే 13వ వయస్సులోనే 100లాది మంది విద్యార్థులు విమానాలు ఎక్కి విదేశాలకు పోతే, ఇలా మీరు విద్యార్థులు పంపించడమేమో కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 28 సార్లు చక్కర్లు కొట్టిండు. మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్టగొట్టి ముఖ్యమంత్రి గారు, మరి ఆయన్నే 28 సార్లు ఢిల్లీ ట్రిప్ వేసిండు విమానాలు అంటే మీరు అర్థం చేసుకోండి. అది కాకుండా ఇక లండన్ థేమ్స్ నది పోయొచ్చిండు, మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసొచ్చిండు. ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి ఈ హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేదు, మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా మరి ట్రిపుల్ ఐటీ బాసర్లో 8,000 మంది విద్యార్థులు ఒక క్యాంపస్లో ఉంటే ఎంతో ఇబ్బంది అవుతుంది పిల్లలకు. ఆ 8,000 మంది విద్యార్థులు ఒక దాంట్లో ఉంటే దాని మీదే స్టడీ చేయకుండా, దాంట్లో వస్తున్న ఇబ్బందులను స్టడీ చేయకుండా 2,560 మంది విద్యార్థులు ఒక దగ్గర పెట్టడానికి పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి నిన్న కాక మొన్న గురుకుల పాఠశాలలో దాదాపు 186 మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు వచ్చినాయి. సాంఘిక సంక్షేమ శాఖను ఉదాహరణగా తీసుకుంటే 186 మంది విద్యార్థులకు వస్తే ఆనాడు కేసీఆర్ గారు వెంటనే ఒక్కొక్కరికి 50,000 రూపాయల పారితోషికం ఇచ్చి ఒక్కొక్కరికి ఒక ల్యాప్టాప్ ఇచ్చిండ్రు. ఇంతవరకు కనీసం ఒక మంత్రి పోయి అడిగిన పాపాన పోలే. ఎందుకంత మీకు కొసి గురుకులాల మీద? ఈ పిల్లలు బాగా చదువుకుంటే ఎందుకు మీరు మరి భరించలేకపోతున్నారు? ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు దయచేసి అంకెల గారడి బంద్ చేయండి. అంకెల గారడి బంద్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. విద్యార్థులు డిమాండ్ చేస్తున్నది మాకు మంచి ఫ్యాకల్టీ కావాలని. వాళ్ళు మంచి ఫ్యాకల్టీ కావాలని డిమాండ్ చేస్తుంటే మీరేమంటున్నారు, ఫ్యాకల్టీ 2,000 మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు. 2,000 మందిని ఒకటే రోజు రాత్రి తీసేసిండ్రు. నేను ఆనాడు సాంఘిక సంక్షేమ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, కొప్పుల ఈశ్వర్ గారు, మేమందరం బల్క సుమన్ గారు మేమందరం పోయి కొట్లాడితే మళ్ళీ తీసుకొచ్చి ఆ 2,000 మందిని రీఇన్స్టేట్ చేసి వాళ్ళకి జీతాలు ఇంతవరకు రాలే. అదేవిధంగా ఖైదీలకు 83 రూపాయల డైట్ ఉంటే జైళ్లలో, విద్యార్థులకు 37 రూపాయలే ఉంటున్నాయి, వాటిని పెంచండి అని మేము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతవరకు దాని మీద ఎవ్వరు మాట్లాడలేదు. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి కనీసం అంటే 60 రూపాయలు విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచే విధంగా చూడండి. ఆ 662 గురుకులాలు కేసీఆర్ గారి హయాంలో ఏవైతే వచ్చినాయో వాటికి ముందు పక్కా భవనాలు కట్టించండి. మండలాల్లో ఒక గురుకులం ఉంది, ఆ మండలాల్లో గురుకుల భవనాలు కట్టించండి. దాని తర్వాత మీరు ఒకటి రెండు చోట్ల మీరు ప్రయోగం చేస్తే చేయండి, కానీ ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ మాత్రం చేయకండి. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే, అసలు ఇంత జరుగుతున్నది నిన్న కాక మొన్న మల్లు బట్టి విక్రమార్క గారు ఇగో మా సమీకృత గురుకులాలు ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పి ఒక పెద్ద డిజైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. నేను
బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాను, మీరు చాలా సీనియర్ లెజిస్లేటర్, అదేవిధంగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, జీవ